హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఇరవై డేట్ వచ్చేసి 24/12/2021. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ఉంటుంది. ఈరోజు అయితే మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు అయితే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఎందువల్ల అంటే మన నేను అనాలిసిస్ ప్రకారం అయితే 34,800 అనేది సపోర్ట్ లెవెల్గా మారింది. సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత అది రెసిస్టెన్స్గా మారింది. అది అనేది ఒక రెసిస్టెన్స్. తర్వాత మన ఎగ్జిక్యూట్ అయితే 34,800 పైన అయితే మార్కెట్లో అయితే ఎగ్జిక్యూట్ చేసాం. అదైతే దాపు ఒక సపోర్ట్ లెవెల్ దాపు 34,600 అనే స్ట్రాంగ్ సపోర్ట్. 34,650 వరకు మార్కెట్ అయితే డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. మన స్టాప్ లాస్ అయితే డేలో వచ్చేసి 200 పాయింట్స్ ఫ్రెండ్స్. మన స్టాప్ లాస్ వచ్చేసి 150 పాయింట్స్ మాత్రమే. మార్కెట్ అనేది మన స్టాప్ లాస్ హిట్ చేసి ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసి మార్కెట్ అయితే అప్ ట్రెండ్ అయితే నడిచింది. ఈరోజు అయితే మన నిన్నైతే మార్కెట్లో కన్సల్టేషన్లో ఉందని ఎగ్జిట్ అయినాం. డిస్ప్లే అయితే పాటించలేదు. ఈరోజు అయితే డిస్ప్లే అనేది పాటించాము. ఈరోజు అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. కొద్దిగా ఎంట్రీ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏం కాదు, సపోర్ట్ లెవెల్ దగ్గర ఇది స్ట్రాంగ్ మార్కెట్ వెళ్తుందనే కన్ఫర్మ్. కానీ కొద్దిగా స్టాప్ లాస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టాల్సిందే. ఓకే, ఇవన్నీ మార్కెట్ నుంచి నేర్చుకోవాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చార్ట్ అయితే అనాలసిస్ చేద్దాం. నియో స్టాక్ ప్రకారం అయితే దాదాపు 3,500 అయితే లాస్ రావడం అయితే జరిగింది. దాదాపు 140 పాయింట్స్ అయితే మన స్టాప్ లాస్ అయితే పెట్టడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఓపెనింగ్ గ్యాప్ అప్ కావడం అయితే జరిగింది. తర్వాత ఓపెనింగ్ అనేది రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. దాపు ఇదైతే ఒక రెసిస్టెన్స్ చూడండి ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది కంటిన్యూగా ఫాల్ అయితే రావడం అయితే జరిగింది. దాపు 35,050 అనేది సపోర్ట్ అనేది తీసుకుని మార్కెట్ అయితే అక్కడ అయితే స్ట్రాంగ్ అయితే లేకపోయింది. అందువలన మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే బ్రేక్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది. మనం అయితే సెల్లింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ తీసుకోలేదు. ఎందుకంటే నాకైతే అంత సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోబుద్ది కాలేదు. 34,800 ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకుంటాం. మార్కెట్ అయితే 34,800 అయితే బ్రేక్ చేసింది. దాదాపు 34,600 అయితే స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవడం అయితే జరిగింది. నేను ఏ విధంగా పొజిషన్ తీసుకున్నానైతే చూద్దాం. 15 నిమిషాల్లో పెడితే 15 నిమిషాల్లో ఈ విధంగా మన ట్రెండ్ అయినేస్తే ఇంకొద్దిగా డిఫరెంట్గా ఇక్కడ ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయిన తర్వాత క్లోజ్ అయింది. ఓకే, మనం తీసుకున్నది కరెక్ట్. ఇక్కడైతే స్టాప్ లాస్ పెట్టినాం ఇక్కడైతే ఆ రెడ్ క్యాండిల్ దగ్గర. కానీ మన రెడ్ క్యాండిల్ దగ్గర వచ్చి మన స్టాప్ లాస్ అయితే హిట్ చేసి అప్ సైడ్ అయితే ఇదైతే మనకు కన్ఫర్మ్ ఇచ్చింది డబుల్ బాటమ్ ఫస్ట్ టైం సెకండ్ టైం. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడితే మనకు సిగ్నల్ ఇచ్చింది. కానీ మార్కెట్ అయితే కన్సల్టేషన్లో ఉంది కాబట్టి నేనైతే పొజిషన్ అయితే తీసుకోలేదు. తర్వాత ఆల్రెడీ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. మళ్ళీ పొజిషన్ తీసుకుంటే మంచి కాదు. మళ్ళీ లాస్లో ఉండి మళ్ళీ పొజిషన్ అయితే తీసుకోకూడదు. మన డిస్ప్లిన్స్ పాటిద్దాం మన ప్రాఫిట్లో వచ్చేంత వరకు. తర్వాత మార్కెట్ అయితే కంటిన్యూగా అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. దాపు ఇది అన్నది ఒక రెసిస్టెన్స్. దాపు 35,100 వరకు వెళ్ళి మార్కెట్ అయితే మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి 34,850 దగ్గర అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. తర్వాత మార్నింగ్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఏ విధంగా వచ్చిందంటే మనం ఈ విధంగా ట్రెండ్ లైన్ ఉందిగా, ఈ ట్రెండ్ లైన్ అయితే ఈ విధంగా వేయడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసింది. ఇక్కడైతే చూడవచ్చు సపోర్ట్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత రెసిస్టెన్స్గా మారింది అది. తర్వాత మార్కెట్ అయితే సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి రావడం అయితే, ఎందుకంటే చాలాసార్లు ఇది రెస్పెక్ట్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇది స్ట్రాంగ్ అయితే కాదు. ఇది అయితే సెకండ్ టైం సపోర్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. 1 అవర్లో పెడితే 1 అవర్లో ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీ అయితే నేను అనాలిసిస్ ప్రకారమే చూసాం. గ్యాప్ కవర్ చేయడానికి మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడైతే గ్యాప్ కవర్ చేసింది మార్కెట్ అయితే. దాపు ఈ లెవెల్ అనేది 16,900 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకుని మార్కెట్ అయితే ఫైట్ చేసింది. ఫైట్ చేసి అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. మార్కెట్ ఇక్కడ వెళ్తూ హై అండ్ హై వేసుకుంటూ వెళ్తుంది. ఇది ఒక ట్రెండింగ్ మార్కెట్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే సేమ్. ఇక్కడ డబుల్ బాటమ్ అయితే క్రియేట్ చేసి అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. కోడక్ బ్యాంక్ అయితే మార్నింగ్ అయితే మంచి సెల్లింగ్ ఆఫ్ అయితే ఉంది. తర్వాత కన్సల్టేషన్లో ఉండి ఏబీసీ ప్యాటర్న్ అయితే చేసి అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ అయితే మనం ఈ విధంగా ట్రెండ్ లైన్ వేసినా కూడా బయింగ్ ఆఫ్ నుంచి వస్తుంది. లేదంటే ఇక్కడ
అప్సైడ్ నుంచి వేస్తాం, ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. తర్వాత టార్గెట్ టెన్, తర్వాత ఇక్కడ ఏబీసీ ప్యాటర్న్ కూడా తీసుకోవచ్చు. ఏబీసీ కానీ ఇది ఒక హై క్రియేట్ చేస్తుంది కాబట్టి అయితే మనం తీసుకోం. ఓకే ఫ్రెండ్స్, మన లాయలో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేస్తాం. ఈరోజు అయితే మన డిసిప్లైన్ రూల్స్ ప్రకారం అయితే పాటించాం. ఈరోజు అయితే మన స్టాప్ లాస్ సెట్ చేసి మార్కెట్ అయితే అప్ ట్రెండ్ తీసుకోవడం అయితే జరిగింది. మన డిసిప్లైన్ అండ్ మన రూల్స్ ప్రకారం అయితే ట్రేడ్ చేద్దాం. మన స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం, స్కోప్ అండ్ రేంజ్ ఉందా లేదా చూసుకుందాం. మార్కెట్ అయితే కొన్నిసార్లు సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. మనం అయితే చూసి దాన్ని మనకి ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. 100% కన్ఫామ్ ఉన్నాడు మాత్రమే పొజిషన్ అయితే తీసుకుందాం ఇంకొకసారి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.